नमस्कार विश्वम वॉइस न्यूज़ की स्वागतम यादाद्रि श्री लक्ष्मी नरसिंह स्वामी कुटुंब समेतंगा दर्शिंचुकुनी प्रत्येक पूजल्लो पाल्गोन्नारु तेलंगाण राष्ट्र एन्निकल कमिशनर पार्थसारथि आयनकु అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన ఎన్నికల కమిషనర్ పార్థసారథికి తులసి మొక్కను అందజేశారు యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. దర్శనం అనంతరం పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయం సందర్శించి ఆలయ పునర్నిర్మాణం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రీయ వంచిత్ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయం మల్కాజ్గిరిలో ప్రారంభించారు. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు సుశీల్ కుమార్ యాదవ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ వంచిత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సుశీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందాలనే ఉద్దేశంతోనే రాష్ట్రీయ వంచిత్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. దేశంలోని ప్రజలందరికీ కడుపు నిండా ఆహారం దొరకాలనేదే పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలోని 119 స్థానాల్లో పోటీ చేయబోతోందని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నాయకులకు ఈ పార్టీలో స్థానం ఉండదని, కేవలం బలహీన వర్గాల ప్రజలకే ఇందులో పోటీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ओके राजा ना कान अपन लोग को जोड़ने काम करना काटने का नहीं पहले दे दो पंखा बंद कर పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండలో రహదారులు అధ్వానంగా ఉండడంతో గ్రామస్తులు టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాప్రభుత్వమా అధికార ప్రభుత్వమా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక టెండర్ వేసేందుకు కాంట్రాక్టర్ల ముందుకు రావడం లేదని విమర్శించారు. ఎన్ఆర్ఈజీసీ పన్నులు ప్రభుత్వం చెల్లించాల్సిన సొమ్ము చెల్లించడం లేదని, కోర్టులు ముట్టుకాయలు వేస్తున్నా పాలకులకు బుద్ధి రావడం లేదన్నారు. రహదారులు మరమ్మతులు చేయాలని కోరుతుంటే అధికారులు రోడ్డు పక్కన డ్రైన్ల కోసం గోతులు పెట్టారని విమర్శించారు. ప్రజలకు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని, కానీ సలహాదారు సజ్జలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాప్రభుత్వమా లేక రాక్షస ప్రభుత్వమా, ఎమ్మెల్యేలు తేల్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఆయన నాకు పరిచయం ఎప్పటి నుంచి కూడా ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నన్ను పిలవడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఆయన అనుపర్తిలో కార్యక్రమం చేపట్టినా, బిక్కోల్లో చేసినా, సింగంపల్లిలో చేసినా తప్పనిసరిగా నన్ను పిలవడం, వెళ్ళి చూసినప్పుడు కూడా కార్యక్రమాలు నిర్వహించడం చాలా చోట్ల చేస్తున్నాం. కానీ శ్యామరాజు గారు అటు భక్తిభావాలతో పాటు సేవా కార్యక్రమాలు ముఖ్యంగా శ్రీశైలం డ్యాం 2 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలంలో ఇన్ఫ్లో 4.25 లక్షల క్యూసెక్లు ఉండగా, అవుట్ఫ్లో 55,000 క్యూసెక్లుగా ఉందన్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి వీలైతే రేపు ఉదయం నాటికి శ్రీశైలం జలాశయం గేట్లను పైకెత్తి నాగార్జునసాగర్కు నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. మొదట 2 గేట్లు ఎత్తిన అధికారులు క్రమంగా నీటిని దిగువకు విడుదల చేశారు. మానవ హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని ఎన్హెచ్ఆర్ పీబీ ఫోరం నేషనల్ చైర్మన్ తూము రామచంద్ర నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు అమలయ్యే విధంగా తమ సంస్థ కృషి చేస్తుందని ఎన్హెచ్ఆర్పీ ఫోరం నేషనల్ చైర్మన్ తూము రామచంద్ర నాయుడు చెప్పారు.
స్థానిక రాజమహేంద్రవరంలో మానవ హక్కుల పరిరక్షణ సమితి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనంతపురం జిల్లాకు చెందిన బిఎస్ కృష్ణారెడ్డి జాతీయ సంయుక్త కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్ర నాయుడు మాట్లాడుతూ ఆరు రాష్ట్రాల్లో సంస్థ విస్తరించిందని వెల్లడించారు. పేదలను ఆదుకోవడంతో పాటు హక్కుల పరిరక్షణ కోసం సభ్యులంతా పాటుపడాలన్నారు. జాతీయ కార్యవర్గం ఎం మురళి, టి సుబ్బారావు, కె కృష్ణ, రమేష్ ప్రతాప్ రెడ్డి, సత్య, రాష్ట్ర కార్యవర్గం కేవీవి సత్యనారాయణ, బి రాంబాబు, డి సుబ్రహ్మణ్యం, తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం ప్రెసిడెంట్ కంచుమర్తి బాబురావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ వలీఖాన్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ, జిల్లా కన్వీనర్ ఆచంట సతీష్ బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. చైర్మన్ గారు పెద్ద బాధ్యతలు అప్పచెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ ఎన్హెచ్ఆర్పి ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా అనౌన్స్ చేశారు. ఇది రెండో బాధ్యత. ఇది కూడా బరువుతో కూడుకున్నది. అయినా రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ ఎన్హెచ్ఆర్పి ఫోరంను మంచి పేరు ప్రతిష్టలు తీసుకురాగలుగుతామని, అలాగే నేషనల్ ఉమెన్ రైట్స్ అనేది మనకు ప్రతి ఒక్కరికి పబ్లిక్లో లోతుగా తీసుకెళ్ళి వారి సమస్యల కోసం చాలా విధంగా, అంటే వారికి ఎలా లీగల్గా సపోర్టివ్తో వారికి సేవలు అందిస్తామని, అలాగే సోషల్ వర్క్ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది, తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం చైర్మన్ గారికి హృదయపూర్వకంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రాజమహేంద్రవరంలో ఎన్హెచ్ఆర్పి ఫోరం జాతీయ లెవెల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాగా ఉన్న బిఎస్ కృష్ణారెడ్డి గారు నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు ప్రమోషన్ మీద. అలాగే రాష్ట్ర ఎన్హెచ్ఆర్పి ఫోరం రాష్ట్ర ప్రెసిడెంట్గా కూడా ఆయన అదనపు బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం పోలీస్ స్టేషన్ పరిధి మాధారం గ్రామంలో గిరిజన మహిళ భవానీపై పాశవికంగా అత్యాచారం, దారుణంగా హత్య చేయడంతో గిరిజన సంఘ ఆధ్వర్యంలో కేపీహెచ్పి పోలీస్ స్టేషన్ పరిధిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల గిరిజన మహిళలపై దారుణంగా హత్య, పాశవికంగా అత్యాచారం చేయడం హేయమైన చర్యని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వ్యక్తం చేశారు. అత్యాచారం, హత్య చేయబడిన భవానీ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగం 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే మల్లంపూర్ ప్రాంతంలో 19 హత్యలు చేసిన ఈ పోలీస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి బామిడి కుటుంబాన్ని అత్యాచారం హత్య చేసిన దోషులను శిక్షించాలి. బామిడిపై అత్యాచారం హత్య చేసిన దోషులను కూలి పని కోసమని తీసుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆపై అంతమొందించి ఆభరణాలు చోరీ చేసిన ఇద్దరు భార్యాభర్తలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు దొండిగల్ పోలీసులు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలానికి చెందిన స్వామి నరసమ్మ గత 9 సంవత్సరాలుగా వివాహేతర సంబంధంతో జీవిస్తున్నారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారిన వీరు కేవలం జూలై నెలలో 4 మహిళలను లేబర్ అడ్డాల నుండి కూలికని తీసుకెళ్లి 3 వద్ద ఆభరణాలు చోరీ చేసి ఒకరిని అంతమొందించారు. ఈ కిరాతక భార్యాభర్తలు ఈ నెల 25న దొండిగల్ పరిధి మల్లంపేట గ్రామానికి చెందిన భూమిని అనే మహిళ లేబర్ అడ్డాపై కూలికి వెళుతోంది. దీంతో అటుగా వచ్చిన ఇద్దరు భార్యాభర్తలు స్వామి నరసమ్మ కూలి భూమినిపై కన్నేసి ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని గుట్టలో ఉన్న గుడికి పెయింట్ వేయాలని తీసుకెళ్లారు. వారు చెప్పిన మాటలు నమ్మి భామిని వారి ద్విచక్ర వాహనంపై వెళ్ళింది. ఇద్దరు భార్యాభర్తలు సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం మాధారం గ్రామం సమీపంలో ఉన్న ఆగిరాల గుట్టలోకి తీసుకెళ్లి అనంతరం మధ్యాహ్న సమయంలో ఆమెపై భార్యాభర్తలిద్దరూ అతి కిరాతకంగా అత్యాచారం చేసి అంతమొందించి ఆమెపై ఉన్న ఆభరణాలు, ఫోన్, నగదును చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇది
ఈ డిజీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా మన దుండిగల్ లేబర్ అడ్డా దగ్గర పని కోసం నిలబడి ఉన్నప్పుడు దాదాపు 10:30 అవుతే వాళ్ళ హస్బెండ్ చెప్తాడు ఇప్పుడు ఈ రోజు ఇంకేమి పని దొరకదు వెళ్ళిపోతాను నేను అంటే ఆవిడ ఇంకా కష్టపడి పని చేసి ఇంటికి రావాలి అనే ఒక ఆలోచనతోటి ఆమె పక్కన ఇంకొక లేడీ ఉంటే వాళ్ళిద్దరూ కలిసి పని కోసము లేబర్ అడ్డాలో వెయిట్ చేస్తున్న సమయంలో ఈ స్వామి తర్వాత నరసమ్మ ఇద్దరు కూడా బైక్ మీద చక్కర్లు కొడుతూ ఈవిడని చూసి వాడు ఇష్టపడి ఏ విధంగా అయినా కూడా ఇంతకుముందుకున్న పాత ఆఫెన్సెస్ చేసినారు కాబట్టి సో ఈవిడని ఏదో ఒక విధంగా ల్యూర్ చేసి తీసుకెళ్దాము చాలా చక్కగా ఉంది అమ్మాయి అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది న్యాయం కోసం భర్త ఇంటి ఎదుట భార్య మౌనదీక్షకు దిగిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని నట్రాజ్ సెంటర్లో చోటు చేసుకుంది. పాల్వంచ నట్రాజ్ సెంటర్కు చెందిన ఎస్కే అన్వర్ 2019 ఇల్లందుకు చెందిన ఎండి అసియాతో ముస్లిం కుల ఆచారం ప్రకారం వివాహం చేసుకున్నాడు. వివాహమైన తర్వాత 4 నెలలు వాళ్ల వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అనంతరం భర్త అత్త మామ మరిది చిత్రహింసలు పెట్టడం మొదలైందని ప్రతిరోజు వేధించడంతో ఇల్లందు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని ఎండి అసియా తెలిపారు. కేసు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భర్త ఇంటికి తీసుకువెళ్లలేదని తన భర్త తను కావాలని న్యాయం జరిగే వరకు భర్త ఇంటి ముందు నుంచి కదిలేదు లేదని తేల్చి చెప్పింది. మాది ఇల్లందు సార్, మాది ఇల్లందు అంబదర్ ఆస్తి. నేను మా ఆయనదేమో ఎస్కే హనీ పాలంచ నట్రాజ్ సెంటర్ టీచర్ కాదు సార్. నాకు 2019 మ్యారేజ్ అయింది సార్, April 28 అయింది సార్. అప్పటి నుంచి నాకు చేసుకుపోయిన కొన్ని రోజులకి మంచిగా ఉండే సార్. తర్వాత విషయం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నావంకి గ్రామం సరిహద్దులో ఉన్న కాగ్నా నదిలో నుంచి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలోని ఇసుకను టిప్పర్ల సహాయంతో కర్ణాటక రాష్ట్రానికి రవాణా చేస్తున్నారని విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్ఐ విద్యాచరణ్ రెడ్డి వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్రమంగా తరలిస్తున్న TS 12 UC 9386 నెంబర్ గల ఇసుక టిప్పర్ను డ్రైవర్ రాజు హైదరాబాద్ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం టిప్పర్పై యజమాని డ్రైవర్పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. తాండూరు పట్టణంలోని ఎస్ఆర్ పెట్రోల్ పంపు దగ్గర ఓ ఆటోను బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నుండి తాండూరు వరకు వాహనాలు వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం అధ్వాన్నంగా మారడంతో రోడ్డు మరమ్మతులు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు కృష్ణరాజు ఆధ్వర్యంలో కొడంగల్ నుంచి తాండూరు వరకు పాదయాత్ర చేపట్టడంతో వారిని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఇంటి నుంచి ప్రారంభమైన పాదయాత్రలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కృష్ణరాజు రెడ్డి, శ్రీను, యువజన సంఘం నాయకులు భారీ సంఖ్యలో బయలుదేరి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరం మాట్లాడుతూ
టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రోడ్లన్నీ గుంతలుగా ఏర్పడి వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడడంతో యువజన కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర కార్యక్రమం చేపట్టడంతో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల మధ్య పోలీసులకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు గట్టి బందోబస్తు మధ్య కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈవీ బులెటిన్ విశేషాలు నమస్కారం.